అదొక కేజీ ఇదొక కేజీ తీసుకున్నాను. వరల్డ్ వార్ టూలో ఫైట్ చేసి వీరమరణం పొందారట. 75,000 అట ఈ పెద్ద రొయ్యలు అయితే. ఒక్కో చేప 2,50,000 అట. ఈ ఆటోల్ని బజాజ్ అంటారు అనమాట. రింగ్ ఇస్ 5,000 దిస్ వన్ ఇస్ రేక్ మోర్ ప్రైజెస్. బాగుందా ఏనుగు బొమ్మ. ఇదైతే ఫేమస్ హోటల్ అట్ట దరిసలాంలోనే. సిటీలో ఎక్కడి నుంచి ఎక్కడ తిరిగినా సరే 700 తాంజంగే షిల్లింగ్. దాన్ని మోండో కాసి అంటారంట. మోయాండో కాసి దీన్ని మటువంబ అంటారు. 120,000 తాంజంగే షిల్లింగ్ అంటారు రెంట్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ టు మై ఛానల్. అట్ ప్రజెంట్ మనం తాంజానియా కంట్రీ దరిసలాంలో ఉన్నాం. ఈ దరిసలాం అనేది ఒక బిగ్గెస్ట్ అండ్ బిజియెస్ట్ సిటీ. సో ఇప్పుడు ఈ దరిసలాం సిటీ టూర్ అయితే చేయబోతున్నాం. మొత్తం సిటీ అంతా తిరిగి ఎక్స్ప్లోర్ చేసి మీకైతే మంచిగా చూపిస్తాను. అండ్ ఈరోజు ఈ వీడియోలో అయితే మనతో పాటు ఇంకొక బ్రదర్ అయితే కనబడబోతున్నాడు. తను ఆల్రెడీ మీరు ప్రీవియస్ కొన్ని వీడియోల్లో చూసే ఉంటారు. తను ఇక్కడ లోకల్ ఫ్రెండ్ అనమాట. తను నాకు ఎలా పరిచయం అయ్యాడు అనేది కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. సో నేను ఉన్న ప్లేస్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది సోకర్ పిచ్. మనం బాక్స్ క్రికెట్ తర్వాత గ్రౌండ్ అది బుక్ చేసుకుంటాం కదా. వీళ్ళు ఎక్కువ ఫుట్బాల్ ఆడుతూ ఉంటారు కాబట్టి ఇదైతే సోకర్ పిచ్. ప్రాక్టీస్ చేస్తున్నారు అందరు సోకరు. ఇది నార్మల్గా ఇప్పుడు ఇక్కడ తాంజానియా 4th ప్రెసిడెంట్ ఉంటారు కదా, ఆయన ఫ్రెండ్స్ ఇక్కడికి అయితే వచ్చి ఎక్కువ ఆడుతూ ఉంటారంట. ఇదైతే నార్మల్గా ఒక గంటకి 120,000 తాంజానియా షిల్లింగ్ అంట రెంట్. సో చిన్నదైతే 80,000 తాంజానియా షిల్లింగ్ అంట చిన్న పిచ్ అయితే. బట్ ఇదైతే కొంచెం పెద్దది కదా. సో ఇదైతే 120,000 అని చెప్పాడు అనమాట నా ఫ్రెండ్. సో తన గురించి తెలిసిందే కదా, కెల్విన్. నిన్న మనం కలిసాం. అండ్ ఈ బ్లాగ్లో అయితే మనతో పాటు అయితే సిటీ మొత్తం తిరగబోతున్నాడు. సో చూస్తూనే ఉండండి, వీడియో అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్ని మటువంబ అంటారు. మన సైడ్ పొంగడాలు ఉంటాయి కదా, పండగల ఘాట్లకి చేసుకుంటాం పొంగడాలు. సో ఇది ఇక్కడ స్నాక్ అనమాట. ఎక్కువ తింటూ ఉంటారు, దీంతోపాటు టీ తాగుతూ ఉంటారు ఎక్కువ. ఇదైతే ఒకటి వచ్చేసి 500 తాంజానియా షిల్లింగ్ అంటే 15 రూపాయలు. దీన్ని బియ్యం పిండితో అలా చేస్తారట. సో ఇదైతే ఒకటి తీసుకున్నాం. మొత్తం ఆయిలీ ఆయిలీగా ఉంది, బట్ మీకు చూపిద్దామని అయితే తీసుకున్నా. సో ప్రజెంట్ అయితే అలాగే సిటీ సెంటర్కి నడుచుకుని వెళ్తున్నా. ఇక్కడ చూడండి, పెద్ద బిల్డింగ్ బాగుంది చూడడానికి. ఈ వెనకాతలు నాకైతే మెట్రోలో కనిపించింది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది నార్మల్గా ఇదైతే మెట్రోలో ఉంది చూడడానికి. సో నా స్నేహితుని అడిగాను అనమాట, ఏంటిది మెట్రో అని అడిగితే కాదంటున్నాడు. ఇది ఏంటంటే ఇక్కడ లోకల్ బస్సులు అనమాట. ఇది చూస్తున్నారా ఎంత పెద్దగా ఉంది బస్సు. సో ఈ బస్సు మనం సిటీ అంతా తిరుగుతుంది అనమాట. ఇది అనేది స్పీడ్ బస్సు లాంటిది. సో సిటీలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఈ బస్సులు అయితే మనకి అవైలబుల్ ఉంటాయి. అండ్ అక్కడ మెట్రో స్టేషన్లో కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళి అయితే మనం టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకుంటే బస్సులు అనేవి వచ్చి ఇక్కడ ఆగుతాయి, ఇక్కడ ఎక్కేయాలన్నమాట. సిటీలో ఎక్కడి నుంచి ఎక్కడ తిరిగినా సరే 700 తాంజానియా షిల్లింగ్ అంటే దాదాపు 20 రూపాయలు అంతే. సిటీలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఒకవేళ సిటీ అవుట్ సైడ్ వెళ్ళాలంటే, దూరంగా వెళ్ళాలంటే 1,000 తాంజానియా షిల్లింగ్ అంట. 1,000 నుంచి 1,200 తాంజానియా షిల్లింగ్ దాకా అయితే ఛార్జ్ చేస్తారు. సో ఆ బస్సులో మనం కావాలంటే ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు. సో కొంచెం స్పీడ్ బస్సు లాంటిది అనమాట. దాన్ని మోండో కాసి అంటారంట. మోయాండో కాసి. సో ఆ బస్సు ట్రాన్స్పోర్ట్ నేము మోయాండో అంటే స్పీడ్ అని అర్థం అంట వీళ్ళ భాషలో. సో ఆ బస్సు అయితే అక్కడ ఉంది. ఆ పక్కనే ఓ కెసినోలు ఉన్నాయి. ఇక్కడ చాలా కెసినోస్ ఉన్నాయి, కానీ బిల్డింగ్స్ అయితే బాగున్నాయి. ఇక్కడ నుంచి చూడండి, చూస్తున్నారా, అదొక పెద్ద బిల్డింగ్ ఉంది. రెండు ఇదొకటి కొంచెం సిటీ సెంటర్లో అనమాట. దీని బ్యాక్ సైడ్ అయితే మనకు మొత్తం ఫెర్రీ పోర్టు. ఇక్కడికి దగ్గరలో బ్యూటిఫుల్ ఐలాండ్స్ అయితే ఉన్నాయి. జాంజీబారు, తర్వాత మోయాబో ఐలాండ్ ఒకటి, ఇలా కొన్ని కొన్ని ఉన్నాయన్నమాట. సో ఈ జాంజీబార్కి ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఫేమస్ మనకి ట్రాన్స్పోర్ట్ ఏంటంటే ఆజమ్ ఫెర్రీస్ అనమాట. సో ఇది బాగా ఫేమస్. ఇక్కడ ఎవరిని అడిగినా ఈ పేరే చెప్తున్నారు, ఆజమ్ అని. సో వన్స్ ఈ జాంజీబార్కి వెళ్ళడానికి ఎంత తీసుకుంటారు ఏంటి అనేది లోపల బుకింగ్ ఆఫీస్కి వెళ్ళి డీటెయిల్స్ కనుక్కొని అయితే మీకు చెప్తాను. ఇక్కడ నుంచి జాంజీబార్కి వెళ్ళడానికి రేట్లు అయితే కనుక్కున్నాను. ఇక్కడ రెసిడెంట్స్ అనుకోండి లోకల్స్కి తక్కువ రేటు మనకన్నా, బట్ ఫారినర్స్కి అయితే ఎక్కువ ప్రైస్ అనమాట. సో 4 కేటగిరీస్ ఉన్నాయి ఇప్పుడు ఈ ఆజమ్ ఫెరీకి సంబంధించింది. ఒకటి అయితే ఎకానమీ, ఇంకోటి అయితే బిజినెస్, ఇంకోటి అయితే VIP, 4th అయితే రాయల్. 4 కేటగిరీస్ అనమాట. ఈ రాయల్ అనేది ఎక్కువ ప్రైజు. అండ్ ఈ జర్నీ ఉంటుంది కదా, ఫెర్రీ జర్నీ వచ్చేసి ఎక్కువసేపు ఏం కాదు, జస్ట్ గంటన్నర సేపే. సో నార్మల్గా ఎకానమీ అయితే $35 ఎంట్రీ అంటే ఒకవైపుకి. సో ఆ ఐలాండ్కి వెళ్ళడానికి ఈ ఫెర్రీ ఎంట్రీ ప్రైస్ ఏమో $35.
సో ఎకానమీ అయితే $40 అండ్ బిజినెస్ అయితే $60 అండ్ రాయల్ అయితే $100 అనమాట. ఫోర్ ప్రైజెస్. సో రాయల్ అంటే మొత్తం రిచ్ ఇది ఏదో ఉంటుంది. గంటన్నర జర్నీకి అంత పెట్టాల్సిన పని లేదు. $35 ఎకానమీ తీసుకోండి. సో జాంజిబార్కి అయితే ఈ ఆజమ్ ఫెర్రీది అయితే బెటర్ అనమాట. అండ్ ఒక పర్సన్కి 25 kg దాకా అలౌ చేస్తారు బోట్లో. మనకి ఫ్లైట్లో వెళ్ళినప్పుడు బ్యాగేజ్ లిమిట్ ఉంటుంది కదా, దీనికి కూడా ఉంది. సో అదైతే ఇన్ఫర్మేషను. సో ఈ ఫెర్రీ డీటెయిల్స్ అయితే ఇచ్చాను. నేను యాక్చువల్గా జాంజిబార్ వెళ్దాం అనుకున్నా, బట్ నాకు టైం ఎక్కువ లేక నేను వెళ్ళలేకపోయాను దానికి. బట్ మీలో ఎవరైనా వెళ్ళాలనుకుంటే చాలా బెస్ట్ ఐలాండ్ అది. చాలా అంటే చాలా బాగుంటాయి బీచ్లు, క్రిస్టల్ క్లియర్ వాటర్ బీచెస్. సో మీలో ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, మిస్ చేయొద్దు. నేను మళ్ళీ ఎప్పుడైనా వచ్చి ఇంకా అప్పుడు వెళ్తాను. ఇప్పుడైతే కుదరలేదు నాకు వెళ్ళడానికి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా హయాత్ రీజెన్సీ అని, ఇదైతే ఫేమస్ హోటల్ అట దరిసలాంలోనే. ఈ సిటీ మొత్తానికి ఇది ఫేమస్ హోటల్ అని చెప్పి అయితే చెప్తున్నారు ఇక్కడ. సో మనం లాస్ట్ టైము కెన్యాలో ఉన్నప్పుడు ఇలాంటి బ్యాండ్లు కొన్నాము చేతికి బ్రాస్లెట్లా పెట్టుకోవడానికి మొంబాసాలో ఉన్నప్పుడు. సో రువాండాలో ఉన్నప్పుడు కూడా మార్కెట్లో కొన్నా. ఇప్పుడు మనం ప్రజెంట్ తాంజానియాలో ఉన్నాం కాబట్టి తాంజానియాకి సంబంధించి ఫ్లాగ్ది కొందాం అనుకుంటున్నాను. మసాయి ట్రైబ్కి సంబంధించిన అతను, పాపం అతను ఇలాగ చాలామంది అయితే మనకి రోడ్ల మీద కనిపిస్తూ ఉంటారు. అలాగ డ్రెస్సింగ్ చేసుకొని వాళ్ళు ఇంటి దగ్గర తయారు చేసుకుని వచ్చి అయితే అమ్ముతారు. సో అందుకే లోకల్స్ని సపోర్ట్ చేద్దామని చెప్పి సరే 6,000 ఇస్తా వీటికైతే అని చెప్పాను. అండ్ రింగ్స్ అయితే కొంచెం బాగున్నాయి, యూనిక్గా ఉన్నాయి. అంటే వేసుకోవడానికి కామెడీగా ఉన్నా సరే కొంచెం యూనిక్గా ఉంటాయి అన్నమాట. చూస్తున్నారా రింగ్స్. సో నేనైతే ఇక్కడ యానిమల్స్ బాగా ఫేమస్ కదా, ఈ ఏనుగుకి సంబంధించింది అయితే రింగ్ తీసుకుందాం అనుకుంటున్నాను. యూనిక్గా ఉందని దాచుకోవడానికి వీటిని పెట్టుకొని మనం తిరగలేం కానీ, బట్ యూనిక్గా ఉంటాయి. కొంచెం చూడండి కన్ను డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి. ఇలా కన్ను ఉంది, తర్వాత ఇది ఉంది. సో అడుగుతున్నాను ఎంత అని అడుగుతున్నా, హౌ మచ్ ఇస్ సేమ్ బ్రో? The ring is selling as 5,000. The ring is 5,000 and this one is weighing more prices. Ring aithe 5,000 ata, idaithe 3,000 antunadu. సో తీసుకుందాం, లోకల్స్ని సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ఎందుకంటే తాంజానియాలోని ఇదే నా లాస్ట్ డే. సో అందుకని చెప్పి కొంచెం షాపింగ్ అయితే చేస్తున్నాను గుర్తుగా కొన్ని కొనుక్కుందామని. ఇప్పుడైతే మనం ఫిషింగ్ హార్బర్కి వచ్చాం. చాలా క్రౌడెడ్గా ఉంది మార్కెట్ మొత్తం. చూడండి ఎంత పెద్ద మార్కెట్. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఉంది అలా మొత్తం మార్కెట్. సీ ఫుడ్ బాగుంటుందట ఇక్కడ. అండ్ ఈ దరిసలం మొత్తంలోనే ఇది బిగ్గెస్ట్ ఫిష్ మార్కెట్ అట. చాలా అంటే చాలా క్రౌడెడ్గా ఉంది, రకరకాల చేపలు దొరుకుతున్నాయి. ఎక్కువ ఇళ్ళు అయితే చిన్న చిన్న ఎండు చేపలు ఉంటాయి కదా, అలా అయితే అలాంటివి అయితే ఎక్కువ తింటున్నారు. చూడొచ్చు నాయిస్ ఎంతగా ఉందో, క్రౌడ్ మామూలు లేదు. చేపలు ఫ్రెష్గా తెచ్చి వెంటనే ఇక్కడే చేసి ఇక్కడే అమ్మేస్తారు. పొద్దున పూట అయితే ఫుల్ క్రౌడ్ ఉంటుంది, అసలు ఒక్క మనిషి నడవడానికి కూడా గ్యాప్ ఉండదు. ఇంకా రెస్టారెంట్స్ సంబంధించిన వాళ్ళు అందరూ అయితే వచ్చి కొనుక్కుంటారని చెప్తున్నారు ఇక్కడ. బట్ ఇప్పుడు నేనైతే వచ్చి 9:30, ఇప్పుడు 10 అవుతుంది టైము, అందుకని కొంచెం అయితే జనాలు తక్కువ ఉన్నారనమాట ఇక్కడ. సో మీకైతే ఈ ఫిష్ మార్కెట్ అలా చూపిద్దామని చెప్పి ఇక్కడికి అయితే వచ్చాను.
ఒక్కో చేప 2,50,000 అట. అంటే నార్మల్గా 100,000 అంటే మనకు 3,300. సో ఇదైతే ఒక్కోటి 6,600 అనమాట. ఈ చేప ఎంత పెద్దగా ఉందో చూడండి, చాలా పెద్దది. సో ఇక్కడ రకరకాల చేపలు అయితే ఉన్నాయి. ఇదైతే భలే ఉంది రంగులు చూడడానికి. ఇదైతే ఇంకా ఆరెంజ్ కలర్ చేప అయితే ఇంకా బాగుంది. ఇటువైపు ఇక్కడ ఆరెంజ్ కలర్ చూడండి, ఇది ఎంత ఉందో పెద్ద చేప. కళ్ళు గుడ్లు అయితే బయటకు వచ్చాయి. ఇటు చేపల పేర్లు అయితే తెలిస్తే చెప్పండి. రొయ్యలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఇతనైతే మనకి తీసి చూపిస్తున్నాడు, మళ్ళీ డబ్బులు ఏమైనా అడుగుతాడు ఏటో. దిస్ వన్ హౌ మచ్? 1 కిలో 75,000 అట. ఈ పెద్ద రొయ్యలు అయితే 75,000 తాంజానియా షిల్లింగ్ అవి. ఆ చిన్నవి అయితే 25,000 తాంజానియా షిల్లింగ్. దీస్ ఆర్ లాబ్స్టర్స్ రైట్? లాబ్స్టర్స్ ఇవి, లాబ్స్టర్స్ చిన్నవి. సో ఇవన్నీ అయితే ఫ్రెష్గా పొద్దున్నే తెచ్చి ఇక్కడ అయితే అమ్ముతున్నారు అన్నమాట. ఇక్కడ మార్కెట్ అయితే అయిపోయింది, చేపల మార్కెట్ అయిపోయింది. ఇక్కడ నుంచి అయితే మేము తిరిగి కరియోకో అనే ప్లేస్కి వెళ్తున్నాం. అదే నేను స్టే చేసే ఏరియా. పెద్ద మార్కెట్ ఉంటుంది చుట్టూ. సో ప్రజెంట్ అయితే ఆటో ఎక్కిసాం. ఇక్కడ వీళ్ళు ఈ ఆటోల్ని బజాజ్ అంటారన్నమాట. ఇది చీపెస్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. మనకి నార్మల్గా సిటీలో ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్ళడానికి ఇందాక చూపించాను కదా, ఆ బస్సుల్లో వెళ్ళొచ్చు ఫాస్ట్గా వెళ్ళాలంటే. లేదు అంటే మనం ఇలాంటి బజాజ్లో వెళ్ళొచ్చు. మనం బోల్ట్ యాప్లో కూడా బుక్ చేసుకోవచ్చు అనమాట వీటిని. ఈ బోల్ట్ యాప్ ఎలా పనిచేస్తుంది అంటే, వెళ్ళాల్సిన డెస్టినేషన్కి ఎంతసేపట్లో వెళ్ళామో దాన్ని బట్టి ప్రైస్ డిసైడ్ చేస్తుంది. మన స్టార్టింగ్లో చూపించిన ప్రైస్ అయితే ట్రిప్ ఎండ్ అయ్యేసరికి ఆ ప్రైస్ ఉండదు. సో మారిపోద్ది అనమాట లేట్ అయ్యే కొద్దీ. సో వీళ్ళు చాలామంది తెలుగుగా ఏం చేస్తున్నారంటే, ట్రిప్ స్టార్ట్ చేశాక చుట్టూ తిప్పుకొని లేకపోతే ఆగి 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 వెళ్తున్నారు. సో ట్రిప్ డ్యూరేషన్ అయితే టైం పెరిగిపోతుంది కదా, పెరిగిపోయే కొద్దీ అక్కడ డబ్బులు అయితే పెరిగిపోతున్నాయి రేటు. సో వీళ్ళు తెలుగుగా అలా యూజ్ చేస్తున్నారు. అందుకనే మీరు డైరెక్ట్గా ఆ బోల్ట్ యాప్లో ప్రైస్ చూసి మీరు వెళ్ళాలనుకున్న ప్లేస్కి అదే డబ్బులు ఇచ్చేస్తామని చెప్పండి. ఆ యాప్లో బుక్ చేసుకోకుండా ఆ యాప్లో ఇలా చూపించి ఎంత చూపిస్తుంది, సో మేము ఎంత డబ్బులు వేస్తామో వెళ్ళిపోదామని చెప్పి చెప్పండి. సో అదైతే బెనిఫిట్. మీరు ఆ యాప్ యూజ్ చేశారంటే కనుక మనకి నార్మల్గా వెళ్ళే టైం బట్టి అయితే ప్రైస్ మారిపోతుంది. సో ఇదనమాట బోల్ట్తో మనం ఈ బోడా బోడా అనే బైక్స్ కూడా బుక్ చేసుకోవచ్చు, ఈ బజాజ్ కూడా బుక్ చేసుకోవచ్చు అనమాట. ఇది బెటర్. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది అయితే అస్కారి మాన్యుమెంట్. ఈ చుట్టూ ఉన్న సెంటర్ని అయితే అస్కారి సెంటర్ అంటారు. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ స్టాచ్యూ అయితే ఇతను తాంజానియన్ సోల్జర్ అనమాట. World War II ఫైట్ చేసి వీరమరణం పొందారట. అతనికి గుర్తుగా అయితే ఈ స్టాచ్యూ కట్టారు. సిటీ సెంటర్లో అయితే పెట్టారనమాట ఇతను స్టాచ్యూ. అండ్ మొత్తం రోడ్డు తారేశారు, అంటిపోతుంది చెప్పులకి. అండ్ ఈ రింగ్ కనిపిస్తుందా, ఇది ఇందాక మసాయి ట్రైబ్ అమ్ముతూ ఉన్నారు కదా, సో అతని దగ్గర అయితే తీసుకున్నాను 4,000 తాంజానియా షిల్లింగ్తో. బాగుందా ఏనుగు బొమ్మ. సో యూనిక్గా ఉంది, దాసుకోవచ్చు అని చెప్పి రింగ్ అయితే తీసుకున్నా గుర్తుగా. సో అదొక కేజీ, ఇదొక కేజీ తీసుకున్నాను. చిల్లీది ఒకటి, నా నార్మల్ది సాల్టెడ్ది ఒకటి. 36,000 బేరం ఆడాను ఫైనల్గా. కేజీ ఒకటి 20,000 చెప్పాడు కదా, నేనైతే 18,000 అడిగాను. అండ్ ఈ చిన్నదైతే మనోడి కోసం తీసుకున్నా. సో మనోడికి అయితే ఇక్కడ బాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోదాం. దిస్ వన్ ఫర్ యూ. యా యా. సో యూ విల్ కమ్ అప్ సైడ్. యా. ఈ దరిసలంలో మనకి తెలుగు ఆయన స్టే ఇచ్చారు, అతను ఉండే ప్లేస్ ఇదే. సో ఇదైతే కిచెను, ఈవిడని డాడా అంటారనమాట. సో ఇల్లు అయితే బాగుంది విశాలంగా. అతను ఈ రూమ్లో ఉంటారు, మాకైతే ఈ రూమ్ ఇచ్చారనమాట. అతని పేరు సతీష్ గారు, విజయవాడ నుంచి. థ్యాంక్ యూ సో మచ్ అండి సతీష్ గారు, మాకు స్టే ఇచ్చి మమ్మల్ని ఇంత బాగా చూసుకున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హెల్పింగ్ మీ. యా. సో చాలా చోట్ల అయితే వీడియో తీసినప్పుడు గొడవ అయితే జరిగింది, బట్ మనోడైతే వాళ్ళతో మాట్లాడి అయితే సెట్ చేశాడు. ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. ఇట్లు మీ మనీ.